సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే వర్కర్ టు ఓనర్ పథకం త్వరగా పూర్తి చేసి కార్మికులను యజమానులను చేయాలని అన్నారు మూషం రమేష్. సిఐటియు కార్యాలయంలో పవర్లూమ్ వర్కర్స్ సీనియర్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడారు. 4 సంవత్సరాల క్రితం ప్రకటించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించలేదని అన్నారు. వీవింగ్ పార్క్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ గారు నిన్న సిరిసిల్లలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పరుస్తూ కార్మికుల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి బతుకమ్మ చీరలు ప్రభుత్వ వస్త్రాల వల్ల పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యజమానులకి లబ్ధి చేకూరే పరిస్థితి ఉంది. కార్మికులకు 3 నుంచి 4 నెలల 4 మాసాలు మాత్రమే ఉపాధి దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరలకు సంబంధించిన 10% యారం సబ్సిడీని కూడా కార్మికులకు అందించడంలో చాలా కాలయాపన జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కార్మికుల సంక్షేమానికి పనిచేస్తుందంటే మరి గత 7 సంవత్సరాల క్రితం ఇక్కడ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో వర్కర్ టు ఓనర్ పథకాన్ని కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి ఉంది. మరి 2018లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి శంకుస్థాపన చేసినటువంటి వీలింగ్ పార్క్ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు కూడా నిర్మాణాలు పూర్తి స్థాయిలో మరి నిర్మాణం కానటువంటి పరిస్థితి ఉంది. నిజంగా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తే అది వెంటనే ఆ కార్మిక వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించాలని చెప్పి మేము సిఐటి పవర్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి టెక్స్టైల్ పార్క్లో కూడా రోజు రోజుకు పరిశ్రమలు తరలిపోయి కార్మికులకు ఉపాధి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి విధానాలు ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల మాదిరిగా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సబ్సిడీ కానీ ఇతరత్ర సబ్సిడీలు ఇచ్చి అక్కడ పరిశ్రమలు మళ్ళీ నెలకొల్పే విధంగా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మంత్రి కేటీఆర్ గారు బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా మరి కార్మికుల అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. మరి ఆయన బతుకమ్మ చీరల వలన కార్మికులు పెద్ద ఎత్తున ఉపాధి పొందుతూ ఉన్నారు. నెలకు 15,000 నుంచి 20,000 దాకా రావడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అన్నది కూడా వాస్తవమే. కానీ అది వచ్చేది 3-4 నెలలు మాత్రమే. మిగతా 5-6 మాసాలు మొత్తం 12 పరిస్థితులుగా 6-7 వేలు వస్తూ ఉంది. మరి అది కూడా మీరు గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా మీకు కార్మికుడికి న్యాయం జరగాలంటే మీరు ఏదైతే బతుకాన్ని ప్రవేశం పెట్టారో వర్కర్ టు ఓనర్ ఏ విధంగా తొందరగా పూర్తి చేసి కార్మికులు యజమాని చేస్తేనే వాళ్ళకు న్యాయం జరుగుతుంది. వాళ్ళకి 2 పూటలు తెలివిగా పరిస్థితి వస్తుంది కాబట్టి వాళ్ళ 12 నెలలు పని వస్తుంది కాబట్టి ఈ రకంగా మీరు దాన్ని తొందరగా పూర్తి చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాము. ఈ పథకం గురించి సిఐటి వార్తలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా మీరు దాన్ని ముందు తీసుకొచ్చి దాన్ని నిర్మించడానికి ఇక్కడ కూరుకున్నారు. దానికి చాలా కాలయాపన జరుగుతూ ఉంది. 4 ఏళ్ళు అవుతూ ఉంది ఇప్పటికే పూర్తిగాక. మరి అది ఇంకా సమయం తీసుకుంటే కార్మికులు అన్యాయం జరుగుతుంది కాబట్టి వెంటనే అది పూర్తి చేయాలని సమయం డిమాండ్ చేస్తాము. దాంతోపాటు మరి ఇక్కడ మీరు అన్నారు తిరుపతి లాగా సిరిసిల్ల మారాలని. తిరుపతి లాగా సిరిసిల్ల మారాలంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు ఒక యారన్లు తయారయ్యే మిల్లులు లేవు, నూలు తయారయ్యే మిల్లులు లేవు. ఈ రకంగా నూలు కానీ యారన్ కానీ ఈ పాలిస్టర్ యారన్ కానీ తయారు కాకపోవడం వలన మరి ఆ ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కువ మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి దాని పన్నులు ఆ రకంగా చూస్తే ఆ తిరుపతికి ఇక్కడ 1 మీటర్ 30 రూపాయల దాకా అదనంగా పడే పరిస్థితి ఉంది. దాంతోపాటు అక్కడ కరెంటు కూడా ఉచితంగా ఉంది, జిఎస్టీ లేదు. 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తారు, 12% జిఎస్టీ లేదు. ఈ రకంగా అక్కడ ప్రభుత్వం అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తూ ఉంది. మరి ఇక్కడ ఈ రకంగా లేకపోవడం వల్ల మనం ఏ రకంగా మన వస్త్రాలను అభివృద్ధి చేయాలనుకున్న ఎన్ని రకాల ఆధునిక రూమ్స్ పెట్టినా కూడా ఆ రకంగా అయ్యే పరిస్థితి లేదు. మౌలికంగా ఏదైతే ఉందో యారం తయారయ్యే కంపెనీలు మిల్లు కావచ్చు, అట్లాగే నూలు మిల్స్ కావచ్చు, ఇవన్నీ డ్యాంగ్స్ ఇవన్నీ మొత్తం వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితులు. మరి ప్రభుత్వం చేసే పనులు అవి ఉన్నాయి, అవి చేయాలి. అవి చేయకుండా నువ్వు అభివృద్ధి జరగాలంటే తెలిసి అభివృద్ధి చేయడం జరగదు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తించుకొని ఆ రకంగా ముందుకు రావాలని తెలియజేస్తాము. దాంతోపాటు ఏదైతే కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో కూడా యారం సబ్సిడీ విషయంలో కూడా ప్రభుత్వం పెద్దగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. 2019 మా ఇంకా సగం మందికి ఇచ్చింది, ఇంకా ఇవ్వాలి. దాంతోపాటు 2020-21 కూడా ఇచ్చేది, అది కూడా మొత్తం పూర్తి చేయాలని సందర్భంగా తెలియజేస్తాము.